బ్రేకింగ్ న్యూస్ సచివాలయంలో పవన్ కళ్యాణ్ చాంబర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం చాంబర్ సిద్ధం చేశారు డిప్యూటీ సీఎం గా ఎల్లుండి బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ చాంబర్ రెండో అంతస్తులోని రెండో బ్లాక్ లో రెండో బ్లాక్ లో మొదటి అంతస్తులో పవన్ కళ్యాణ్ కోసం చాంబర్ సిద్ధం చేశారు రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండును పవన్ కళ్యాణ్ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల చాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్ ఛాంబర్ పక్కనే నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఛాంబర్లను కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎల్లుండి బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు రాజ్ శాఖతో పాటు మరో ఐదు పోర్ట్ఫోలియోలు మొత్తం ఐదు పోర్ట్ఫోలియోలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు పంచాయతీ రాజ్ శాఖతో పాటు మరో నాలుగు పోర్ట్ఫోలియోలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటాయి అందుకోసమే పవన్ కళ్యాణ్ చాంబర్ను చాలా ప్రతిష్టాత్మకంగానే సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఇది ఈ చాంబర్నే పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారు అధికారులు మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ పవన్ కళ్యాణ్ జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల ఛాంబర్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఎస్ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి రెండో బ్లాక్ సచివాలయం రెండో బ్లాక్లోని రెండు వందల పన్నెండు ఛాంబర్ను కేటాయించారు దానికి సంబంధించిన నిర్ణయం కూడా వచ్చింది ప్రస్తుతం ఆ ఛాంబర్ వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము సెకండ్ బ్లాక్లో ఉన్నటువంటి సెకండ్ బ్లాక్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో మనం ఆ కూడా చూపిద్దాము లైవ్లో ఒకసారి మీకు చూపిస్తాము ప్రస్తుతం ఇవన్నీ కూడా గతంలో ఆర్థిక మంత్రికి ఉన్నటువంటి యనమల రామకృష్ణ ఉపయోగించిన గతంలో ఉన్నటువంటి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఉపయోగించినటువంటి ఛాంబర్ ఇదంతా కూడా ఆయన ఆయన ఛాంబర్ని ప్రస్తుతం ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అయితే కేటాయిస్తున్నారు చూడవచ్చు రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండు రెండు వందల పన్నెండు రూమ్ నెంబర్ని ఆయన కేటాయించినటువంటి సిచ్యువేషన్ అయింది ఒకసారి లోపల కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఛాంబర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపయోగించే ఉపయోగించే ఛాంబర్ ఇదే ఇప్పటికే దీనికి సంబంధించి నిర్ణయం కూడా వెలువడింది జీఏడి అధికారులు కూడా దాని సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ ఆదేశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇదే రూమ్లో ఉండి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది రెండో ఫ్లా రెండో బ్లాక్లో రెండో ఫ్లోర్లో నాదెన్న మనోహర్ కందులు దుర్గేష్ పవన్ కళ్యాణ్ ఛాంబర్లు అన్ని వరుసనే పక్కపక్కన ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఇది గత మాజీ హోమ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు యనమల రామకృష్ణుడు ఉపయోగించినటువంటి ఛాంబర్ ఈ ఛాంబర్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అయితే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎల్లుండి పంతొమ్మిదో తేదీన ఇదే ఛాంబర్లో బాధ్యతలు కూడా తీసుకోబోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకసారి ఛాంబర్ మొత్తం కూడా మీరు చూస్తున్నారు ఇదే చాంబర్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పనిచేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది పూర్తిగా నిర్ణయాలకు సంబంధించి అన్నింటిని కూడా ఇక్కడే తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది చూడవచ్చు లోపల ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఇదే చైర్లో పవన్ కళ్యాణ్ కూర్చుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు అది వచ్చిన అధికారులందరితో కూడా ఇక్కడి నుంచే రివ్యూ చేసే అవకాశం ఉంది ఫస్ట్ బ్లాక్ పక్కనే ఉన్నటువంటి మొదటి ఛాంబర్ ఇది ఛాంబరు బ్లాక్ బ్లాక్లో ఇది ఈ చాంబర్లో అయిన బాధ్యతలు అయితే నిర్వహించబోతున్నారు ఇంకొకసారి చూస్తాం ఛాంబర్ అంతా కూడా మనం చూస్తాం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు మనం ఛాంబర్ విజువల్స్ అన్నీ కూడా మనం చూపిస్తున్నాము గతంలో ఆర్థిక శాఖ మంత్రికి పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన చాంబరు ఇక బయటికి వెళ్తే గనుక బయట చూస్తే కనుక పూర్తిగా నాదేన్న మనోహర్ అదేవిధంగా కందుల దుర్గేష్ చాంబర్ కూడా పక్కపక్కన ఉండే విధంగా నిర్ణయం కూడా తీసుకున్నారు మూడు ముగ్గురు మంత్రులు జనసేన కేటాయించిన ముగ్గురు మంత్రులు పక్కపక్కనే ఉండడం ద్వారా పూర్తిగా సమన్వయం అనేది బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ చూస్తే కనుక పూర్తిగా ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం ఇటు వెళ్తున్నాము ఇటు నాదేన్న మనోహర్ అదేవిధంగా కందులు దుర్గేష్ కూడా పక్కపక్కనే చాంబర్లు కేటాయించారు ఇటువైపున మనం చూస్తే కనుక ఇది ఇది నాదన్న మనోహర్ కేటాయించిన చాంబరు ఈ చాంబరు రెండు వందల పదకొండు ఈ రెండు వందల పదకొండు ఛాంబర్ని నాదన్న మనోహర్కి అయితే కేటాయించారు నాదన్న మనోహర్ కేటాయించిన తర్వాత కందులు దుర్గేష్కి సంబంధించినటువంటి చాంబర్ను కూడా ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రికి ఉపయోగించినటువంటి కందులు దుర్గేష్కి ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి కూడా రోజా ఉపయోగించిన ఛాంబర్ని ఇక్కడ ఈ చాంబర్ని అయితే కేటాయించారు పంతొమ్మిది తేదీ పంతొమ్మిదో తేదీన సమయం ఇంకా తెలియదు కానీ పంతొమ్మిది అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఇప్పుడీ సీఎంగా బాధలు తీసుకోబోతున్నారు ఈ చాంబర్ గతంలో ఆర్కే రోజా ఈ చాంబర్ను ఉపయోగించారు ఇప్పుడు కందులు దుర్గేష్ అయితే ఇది టూరిజం శాఖ మంత్రిగా ఆయన నియమించబడ్డారు కాబట్టి ఆయనకి ఈ శాఖ అయితే కేటాయించబోతున్నారు ఏదేమైనప్పటికీ పూర్తిగా పవన్ కళ్యాణ్ చాంబర్ విషయంలో వేరే వేరే చోట అంటే ఐదో బ్లాక్ లో అనుకున్నారు తర్వాత ఫస్ట్ బ్లాక్ అన్నారు తర్వాత ఇంకొక బ్లాక్ అన్నారు కానీ చివరికి రెండో బ్లాక్ లో రెండు వందల పన్నెండు రూమ్ని అయితే పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు పంతొమ్మిదో తేదీన ఆయన డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధలు తీసుకోబోతున్నారు ఇంకా సమయం ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇక సచివాలయంలోనే ప్రజలకు అందుబాటు మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టబోతున్నారు రోహిత్ రాజేష్ సచివాలయంలో పవన్ కళ్యాణ్ కోసం చాంబర్ సిద్ధం చేశారు డిప్యూటీ సీఎం గా ఎల్లుండి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించే చాంబర్ ని చూస్తున్నారు రెండు వందల పన్నెండు ఆయన రూమ్ నంబర్ ని రెండో బ్లాక్ లో మొదటి అంతస్తులో ఈ చాంబర్ ఉంటుంది గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చాంబర్ ని ఉపయోగించారు రెండు వందల పన్నెండు రూమ్ను పవన్ కళ్యాణ్ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు పవన్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల చాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు పక్క పక్కనే పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ జనసేనకు చెందిన మంత్రుల అందరి చాంబర్లు పక్క పక్కనే ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఎల్లుండి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది కామెంట్ బాక్స్లో స్పష్టంగా రాయండి